మాకు ఏ సౌకర్యం లేదు తండల, ఏ ఒక రోడ్డు లేదు, ఒక నీళ్లు లేవు. ఆ కేసీఆర్ నీళ్లు 3 సంవత్సరాల ముందు ట్యాంకి కట్టించిండ్రు, దాంట్లో పురుగులు పడినాయో ఎలుకలు సచ్చినాయో పందుకోకులు సచ్చినాయో మాకు తెలియదు. 2వ సంవత్సరానికి పైప్ లైన్లు వేసిండ్రు, ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయనో దేని గురించో కానీ ఇప్పుడు మాత్రం నల్లల ఇంటి ముంగట ఒకటొకటి ఫిట్ చేసిండ్రు. కానీ కొంతమంది వస్తున్నాయి, కొంతమంది వస్తలేవు. ముంగటున్న ఏరియా వాళ్ళకు ముంగట వెనక ఏదైనా చచ్చిపోయిండ్రు అనుకో, డెడ్ బాడీని ఇక్కడ తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కియాలి తప్ప మా ఇండ్లకు రోడ్లు లేవు, రోడ్లు లేవు. మాకు ఏ సౌకర్యం మాకు లేదు, గవర్నమెంట్ నుంచి మాకు ఏ ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాము. ఈ 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అభివృద్ధి జరగలేదు, ఏం జరగలేదు, జరగలేదు. ఇది చేస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, మీ పాత ఇల్లు కూలగొట్టి మీ కూలిపోయినాయి, మీ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, మీకు ఇల్లులు కట్టిస్తామని చెప్పిండ్రు. కానీ మాకు ఒక ఇల్లు రాలేదు, ఒక నల్లలు రాలేవు, ఒక రోడ్లు రాలేవు, మాకు ఏది రాలేదు. అంటే ప్రభుత్వ పనితీరు బాగాలేదా? లేదు, బాగాలేదు సార్. మరి మన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి గారు ఆయన పనితీరు ఎట్లుంది? మరి వస్తున్నారు, వాళ్ళు వస్తారు, గుడికాడ మంచిగా ఎంజాయ్ చేస్తారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మాకు ఆడవాళ్ళకి జరిగే సమస్యలు, మా బాధలు ఏంటో ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియదు, తెలియదు. ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండగా? మరి ఇప్పుడు నాకు పెండ్ల 27 సంవత్సరాల నుండి ఇదే ఉంది. కాంగ్రెస్ చేయలేదు, తెలంగాణ వాళ్ళు చేయలేదు, ఎవరు చేయలేదు, చేయలేదు. గల్లీ గల్లీకి ప్రతి ఊర్లో సిసి రోడ్లు ఉన్నాయి. మా ఊరుకు ఉందా? కొంచెం ముందుకు రండి మీరు, మా ఇల్లు ఎట్లుందో. వానలు పడితే ఒక్కొక్క ఇంటి ముంగట ఇంత ఇంత లోతు గుంతలు పడి వానలు నీళ్లు పోతాయి. మాకు రోడ్ అనేది లేదు, మంచి నీళ్ళు అనేటివి లేవు. ఏంటంటే మా బోర్లో ఉన్న నీళ్లు మేము అప్పట్లో వేసిండు, మా సర్పంచ్ ఉండే, మా తండ సర్పంచ్ ఉన్నప్పుడు మా చేనులో బోర్ వేసిండ్రు, ఆ బోర్ నీళ్ళు మాత్రమే తాగుతున్నాం. కేసీఆర్ నీళ్లు మేము ఇప్పటి వరకు తాగలేదు, మా ఇంటికి రాలేవు. అంటే నిన్న మనం చూస్తున్నాక కేసీఆర్ సభలో కూడా బంజారా హిల్స్ తాగే నీళ్ళే బంజారా తండలో కూడా తాగుతున్నారంట. ఇంకా జరగలేదు మాకు, ఎక్కడ నుండో జరుక్కుంటూ వస్తుండొచ్చు, కానీ మా తండలో మాత్రం జరగలేదు, జరగలేదు, రాలేదు. అది మరి వచ్చి ఇంకా 5 నెలల ఎలక్షన్స్ ఉన్నాయా, మరి ఎట్లా మళ్ళా టీఆర్ఎస్ పార్టీని ఎంచుకుంటారా లేదంటే పార్టీ మారుస్తారా? ఫస్ట్ మనం ఏమేమి వాగ్దానం చేసినామో అవన్నీ నెరవేర్చండి, తర్వాత ఎవరికి ఓటేయాలి. వాగ్దానాలు చేసినాక మేము రోడ్లు వేస్తామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు, ఇంటింటికి బాత్రూంలు ఉన్నాయి అన్నారు, ఇంటింటికి నల్లలు ఉన్నాయి అన్నారు, ఆ బాత్రూంలు ఇచ్చిన పైసలు సరిపోయినాయి అన్నారు. 12,000 బాత్రూమ్కి ఇచ్చిండ్రు, బాత్రూమ్ 12,000 కాదు, మా పైసలు పేపి మేము కట్టుకున్నాం, ఒక మడుగు దొడ్లు మాత్రం కట్టుకున్నాం, నీళ్లు మాత్రం లేవు. మాకు గవర్నమెంట్ నుండి మాకు నీళ్లు లేవు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఈసారి పార్టీ మాత్రం, మేము పార్టీ మాత్రం ఇంకా మారుస్తామో లేక వీళ్ళే వచ్చి ఈ మాకు ఇచ్చిన గడువు లోపల వాళ్ళకి టైం ఉండి వాళ్ళే వచ్చి చేస్తే వాళ్ళకే ఓటేస్తాం. ఇంకొక 4 నెలలు మరి అయితే వాళ్ళ తాలు ఇప్పుడు మేము చెప్తున్న మ్యాటర్ అక్కడ వరకు పోయి వాళ్ళు చేసిండ్రు అనుకో, మా తండను ఒక వృద్ధిలా తెచ్చిండ్రు అనుకో, మేము ఖచ్చితంగా వాళ్ళనే కోరుకుని ఎన్నుకుంటాం. లేకపోతే మాకేవాళ్ళు మంచిగా చేస్తామంటారో, చేసినాకనే ఓట్లేస్తాం, ఓట్లేస్తాం అంతే. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే చేంజ్ ఉంటది కాక, ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. మీరేమన్నారండి, 9 సంవత్సరాలు అయింది మన కేసీఆర్ వచ్చి అన్నాడు, 9 సంవత్సరాలకు ఒక పని చూపించమనండి. ఏం చేసిండు? చేయలే కాబట్టి ప్రభుత్వం మార్చే అవకాశం. రోడ్లు వేసి ఒక రోడ్డుకు ఒక చెట్టనే వేసిండా, 7 ఉన్నాయి చెట్లు. మనకు కావాల్సింది చెట్లు కావాలి, చెట్లు ఉంటే వానలు వస్తాయి మంచిది అంటారు. జరుగుతుంది, ఆ గుట్టల పొంటిగా ఊర్ల పొంటిగా వేసి వస్తాం, కానీ మా తండ్రిలో మాత్రం ఒక చెట్టు మేము వేసుకోలేదు, రాలేదు మాకు. అంటే వచ్చే ఎన్నికల్లో ఏదైనా కొత్త పార్టీకి లేదా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా? మరి మేము కాంగ్రెస్ పార్టీకి అని చెప్తలేము, మేము మన తెలంగాణ పార్టీకి అని చెప్తలేమండి. మాకు ఏ వాళ్ళైతే మంచిగా చేస్తారో, మాకు మనసుకు మనసు తృప్తిగా ఉంటే వాళ్ళకి మేము ఎన్నుకుంటాం, కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మారాలి, ఖచ్చితంగా మారాలి, మారాలి. స్థానిక ఎమ్మెల్యే మాకు అంత తెలియదు, అసలు మా ఊర్లో సర్పంచ్ అని మేము ఎన్నుకున్నాం, ఆ సర్పంచ్ ఏం చేసిండో గిట్లా మాకు తెలియదు. మార్పు అయితే ఖచ్చితంగా కావాలి. సరే, థ్యాంక్ యూ.